ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని విషయంలో వ్యూహం మార్చారు దసరాకు విశాఖకు రావటం లేదని ఇన్ఫోసిస్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో చెప్పారు డిసెంబర్ కల్లా వస్తానన్నారు నిజానికి విశాఖ జగన్ పాలన విషయంపై నాలుగేళ్లుగా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ ఎప్పుడైనా వైజాగ్ రావచ్చని వైసీపీ నేతలు ప్రచారం చేస్తూనే ఉన్నారు మార్చిపోతే సెప్టెంబర్ అన్నట్టు ఈ దసరా కాకపోతే వచ్చే సంక్రాంతికి అని చెప్తూ వచ్చారు అయితే ఏదీ నిజం కాలేదు ఈ దసరాకు ఆయన మారటం ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నారు ఎందుకంటే రిషికొండపై ముచ్చటిపట్టి కట్టించుకున్న క్యాంప్ ఆఫీస్ దాదాపుగా పూర్తయిపోయింది ఎన్నికలకి ఇంకా ఎంతో కాలం లేదు అందుకే క్యాంప్ ఆఫీస్ విశాఖకు తరలిస్తారని అనుకున్నారు కానీ మళ్ళీ డిసెంబర్ లోపు అని సీఎం జగన్ వాయిదా వేశారు సీఎం జగన్ దసరాకు విశాఖకు వెళ్లడం కోర్టు ధిక్కరణ అవుతుందన్న అభిప్రాయం ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది నుంచి వచ్చింది రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సచివాలయం విభాగాధిపతులు కార్యాలయాలు సహా ప్రభుత్వ కార్యాలయాలు వేటిని తరలించేందుకు వీల్లేదని రెండు వేల ఇరవై రెండు మార్చిలో హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పిచ్చింది దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది డిసెంబర్లో విచారణ జరగాల్సి ఉంది ఇలాంటి టైంలో విశాఖకు కార్యాలయాలు మారిస్తే కోర్టు ధిక్కరణ నేరం అవుతుందన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆగిపోయారని భావిస్తున్నారు సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ డిసెంబర్కు వాయిదా పడింది గత విచారణ సందర్భంగా ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును లీడ్ మ్యాటర్గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని కూడా తెలిపింది అమరావతిపై తదుపరి చట్టాలు చేయటానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది అయితే చట్టాలు చేయటానికి వీల్లేదని ప్రకటించడం తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు ఏపీ ప్రభుత్వం ఆరు నెలలు ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రీంకోర్టును కోరారు అప్పుడు అయితే విచారణ అంతకంటే ఎక్కువగా ఆలస్యం అవుతుంది ఇప్పుడు డిసెంబర్లోనూ న్యాయపరమైన అంశాలపై స్పష్టత రాకపోతే ఇదే అంశాన్ని హైలైట్ చేసుకుని సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు తాను మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు కడదామనుకున్నాను కానీ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి విపక్షాలు అడ్డుకున్నాయని ఈసారి గెలిపిస్తే మూడు రాజధానులు చేసి తీరుతానన్న నినాదంతో ఆయన ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకే వాయిదాలు వేస్తున్నారని అంటున్నారు ఎన్నికలకు ముందు న్యాయపరమైన చెక్కులు ఉన్నప్పటికీ కూడా విశాఖకు మకాం మారిస్తే ఎన్నికల సమయంలో అనేక సమస్యలు వస్తాయని ప్రస్తుతం వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని కూడా అంచనా వేస్తున్నారు